హలో వన్ వెల్కమ్ టు హోమ్లీ ఫుడ్ అండ్ ఫ్యాషన్ ఇవాల్టి మన వీడియోలో అన్హెల్దీ ప్రిజర్వేటివ్స్ ఫుడ్ కలర్స్ లాంటివి ఏవి యాడ్ చేయకుండానే ఇంట్లోనే పర్ఫెక్ట్ అండ్ టేస్టీ మ్యాంగో జామ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మామిడికాయల సీజన్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు చేసుకుంటే ఇంకా వన్ ఆర్ టూ మంత్స్ వరకు మామిడికాయ టేస్ట్ ని మనం ఎంజాయ్ చేయొచ్చు ఈ జామ్ మనకి బ్రెడ్ అలాగే చపాతీలోకి చాలా బాగుంటుంది సో లేట్ చేయకుండా కావలసిన ఇంగ్రీడియంట్స్ అలాగే మెజర్మెంట్స్ ని చూసేద్దాం హాఫ్ కిలో మామిడిపండు గుజ్జుకి కనీసం టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ తీసుకోవాలి అలాగే అరచెక్క నిమ్మరసం ఫిఫ్టీ గ్రామ్స్ యాపిల్ అంటే ఒక హాఫ్ యాపిల్ తీసుకోండి ఇది ఆప్షనల్ మీకు అవైలబుల్గా గా ఉంటే యాడ్ చేసుకోండి యాపిల్ ఎందుకు యాడ్ చేస్తామంటే జనరల్ గా పెక్టిన్ అనే జెల్లింగ్ ఏజెంట్ వల్ల జామ్స్ మనకి తిక్కుగా అవుతాయి ఈ పెక్టిన్ అనే జల్లింగ్ ఏజెంట్ న్యాచురల్ గా కొన్ని ఫ్రూట్స్ లో ఉంటుంది యాపిల్స్ పపాయా ఆరెంజెస్ అలాగే కొన్ని సిట్రస్ ఫ్రూట్స్ లో ఉంటుంది పెక్టిన్ సఫిషియెంట్ గా లేకపోతే జామ్స్ మనకి పర్ఫెక్ట్ గా తిక్కనవ్వవు అంటే గట్టిపడవు యాపిల్స్ లో హై పెక్టిన్ ఉంటుంది అలాగే యాపిల్స్ టేస్ట్ కూడా మైల్డ్గా ఉండి మామిడి పండు గుజ్జుతో మిక్స్ చేసినప్పుడు టేస్ట్ చేంజ్ అవ్వదు కాబట్టి యాడ్ చేసుకోవచ్చు మ్యాంగో జామ్ చేసుకోవడానికి అల్ఫాన్సో బంగినపల్లి కేసర్ వంటి మామిడి రకాలు అయితే బాగుంటాయి పీచు ఎక్కువగా ఉండే మామిడి పళ్ళు అంత బాగుండవు జామ్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ మామిడి పళ్ళలోని గుజ్జు అంతా తీసేసి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకొని మెత్తని ప్యూరీలా చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక యాపిల్ తీసుకోవాలి ఇది చిన్న సైజ్ యాపిల్ కాబట్టి నేను మొత్తం యాడ్ చేస్తున్నాను ఒకవేళ యాపిల్ సైజ్ పెద్దగా ఉంటే హాఫ్ తీసుకోండి యాపిల్ ని స్కిన్తో పాటుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసి మెత్తని ప్యూరీలాగా చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని మ్యాంగో ప్యూరీని యాడ్ చేసుకోవాలి దీనిలోనే యాపిల్ ప్యూరీని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ప్యూరీని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత షుగర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మ్యాంగో జామ్ మనకి పర్ఫెక్ట్గా రావాలంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మ్యాంగో కి కనీసం టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ వేసుకోవాలి ఇప్పుడు దీనిలో అరచెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి నిమ్మరసం యాడ్ చేయడం వల్ల జామ్ కి ప్రిజర్వేటివ్గా అలాగే షుగర్ ని కూడా గట్టిపడకుండా ఉండేలాగా చేస్తుంది ఇప్పుడు స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో ఉంచుకుని దగ్గరుండి అడుగంటుకోకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఉడికిస్తున్నప్పుడు పైకి చిందులు పడతాయి జాగ్రత్త చిందులు మీద పడకుండా ప్లేట్ ఏమైనా అడ్డు పెట్టుకోండి లేదంటే ఫ్లేమ్ ని తగ్గించుకుని ఉడికించుకోండి కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది జామ్ రెడీ అవడానికి అంతే చూడండి మనకి ప్యూరీ బాగా దగ్గర పడింది కదా ఇలా ప్యాన్ కి స్టిక్ అవ్వకుండా ప్యూరి థిక్ గా అయినప్పుడు జామ్ రెడీ అయిందో లేదో చెక్ చేసుకుందాం ఒక ప్లేట్ తీసుకుని కొంచెం జామ్ ని ప్లేట్ లో వేసుకోవాలి ఇలా ప్లేట్ కిందకి వంచినప్పుడు జామ్ కిందకి రాకుండా ప్లేట్ కి స్టిక్ అయి ఉంటే జామ్ మనకి పర్ఫెక్ట్ గా రెడీ అయినట్లు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని జామ్ ని చల్లారనివ్వాలి జామ్ కొంచెం చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్ లో వేసుకుని ఫ్రిడ్జ్ లో వన్ ఆర్ టూ మంత్స్ స్టోర్ చేసుకోవచ్చు అంతే ఎంతో ఈజీ అండ్ టేస్టీ హోమ్ మేడ్ మ్యాంగో జామ్ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మేము అప్లోడ్ చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్